ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం సిపిఐ నారాయణ ఇంత దిగజారుడి మాటలు మాట్లాడతాడని అనుకోండి అది ఒక వివాదరహిత అందరి వాడిగా ఉన్నటువంటి చిరంజీవిని గురించి ఎందుకంటే ఆయన తిరుపతిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో తెలియదు కానీ ఆ దాంట్లో ప్రెస్ మీట్లో ఎప్పుడో జరిగిన భీమవరం సమావేశాన్ని గురించి మాట్లాడాడు ఓకే ఆయనది ఆయన హక్కు ఏంటి ఒక రాజకీయ నాయకుడిగా కృష్ణాని అని పిలవలేదని చెప్పటం వల్ల ఎవరికి దాని మీద వివాదం లేదు కృష్ణాని పిలిస్తే చిరంజీవి అభిమానులకు ఎందుకు కోపం వస్తుంది ఎటువంటి పరిస్థితిలో రాదు చిరంజీవికి కూడా రాదు సో అది దాన్ని అడ్డం పెట్టుకొని చిరంజీవిని ఏదో అసలు ముందుగానే అనుకోని మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకనంటే చిరంజీవిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పక్క పక్కనే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు చిరంజీవిని మీరు మామూలుగా చిరంజీవిని పిలవకుండా కృష్ణాని పిలవాలని చెప్పటం ఒక ఎత్తు అది సహ మెరిట్ ఉందా దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు అనేది నేను దాంట్లోకి వెళ్ళట్లేదు కాకపోతే అసలు దాన్ని అడ్డం పెట్టుకొని చిరంజీవిని వ్యక్తిగతంగా తిట్టడం ఏంటి ఆ ఏంటి చిల్లర బేరగాడు రాజకీయ రంగులు మార్చేటువంటి బేరగాడు బ్రోకర్ పని చేసే ఏంటి ఆ ఏంటి మతిపోయిందా మతి ఉందా అసలు ఒక కమ్యూనిస్టు దీంట్లో పెరిగిన వాడివి సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎదిగిన వాడివి నీకు ఒక వ్యక్తిగతంగా ఇటువంటివి మాట్లాడటం నీ హోదాకి తగదని చెప్పి తెలియదా అసలు నీకు హోదానే పోయింది దీంతో నువ్వు జాతీయ కార్యదర్శి కాదు కదా మామూలు శాఖా కార్యదర్శికి కూడా పనికిరావని అర్థమైంది ఎందుకంటే ఎవరైనా సబ్జెక్ట్ మీద మాట్లాడతారు మీకు రాజకీయంగా విభేదిస్తే రాజకీయ విభేదాలు మాట్లాడతారు అంతేగాని ఇటువంటి పదాలు మాట్లాడి ఎవరి మీద అది నువ్వు అసలు చిరంజీవి వాళ్ళ రాజకీయాల్లో లేడు నెంబర్ వన్ ఆయన సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా ఇవాళ అది వాస్తవం ఎందుకంటే ఇటీవల చూసాం కదా సినిమా టికెట్ల వ్యవహారంలో ఎవరు సాల్వ్ లే సాల్వ్ చేయని పని ఒక అడుగు తగ్గి జగన్ దగ్గర దాని మీద విమర్శలు వచ్చినా తను ముందు ఏంటంటే సినిమా సినీ పరిశ్రమ బాగుపడాలని చెప్పి తను తగ్గి సమస్యను సాల్వ్ చేసిన వ్యక్తి మహోన్నత వ్యక్తి అందరి వాడు సున్నిత మనస్కుడు వివాదరహితుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఇవాళ కోట్లాది మందికి మెగాస్టార్ ఆరాధ్యదయం నీకు నచ్చు నచ్చకపోవచ్చు ఇంతమందికి ఆరాధ్య అన్నటువంటి వ్యక్తిని ఇంత గొప్పగా చూపించు చూసుకునేటువంటి వ్యక్తిని ఎటువంటి కారణం లేకుండా అమానుషంగా అసభ్యంగా అనుచితంగా అసలు జుగుప్సాకరంగా ఇలా మాట్లాడాలని ఎలా అనిపించింది నారాయణ నీకు దీంతో ఏమన్నా కొంచెమైనా అసలు ఇప్పటికే కొనారిల్లిపోయి ఎక్కడా లేనటువంటి సిపిఐ ఆ టీవీ మాధ్యమాల్లోనే వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు తప్పితే ప్రజల్లో ఇప్పటికే లేదు నీ అనుచిత ప్రవర్తనతోటి సిపిఐ భూస్థా భూస్థాపితం చేశాం నారాయణ నీ ఒక్కసారి ఆత్మసాక్షిగా చేసుకో నీకు తెలుసు నేను నీ ఉద్యో విద్యార్థి ఉద్యమ సహచరుణ్ణి నిజంగా ఇవాళ బాధపడుతున్నాయి ఏంటి అసలు నీకు ఉద్యమం నేర్పిన స్ఫూర్తి ఏంటి ఇదేనా ఏంటి వ్యక్తిగతంగా ఇంత అంత వది ఎవరంటే అసలు అసలు జనరల్గా విమర్శల్లోకి వెళ్ళనటువంటి వ్యక్తిని నువ్వు విమర్శల్లోకి లాగి అది అసలు ఆ పదాలు నాకే వింటే ఒళ్ళు గగురుపాటు కలు కలుగుతుంది అసలు నీ మీద ఎందుకనంటే మరి న్యాచురల్గా ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది ఆయన అభిమానించే వాళ్ళకి అనిపిస్తుంది ఇక అసలు సెలబ్రిటీస్ తోటి మాట్లాడేటప్పుడు అయినా సరే ఒక రాజకీయ నాయకుడు నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవటం తెలియదా ఇదేమిటి ఈ భాష వయసు ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి వయసుకు తగ్గ భాషన్నా ఉండాలి కదా ఇప్పటికైనా నా అప్పీలు ఒక నీకు తెలిసినటువంటి కొలిగ్గా ఎందుకంటే ఇవాళ మన ఇద్దరి మధ్య రాజకీయ ఉద్యమంలో ఇది లేకపోయినా విద్యార్థి ఉద్యమంలో కలిసి పనిచేశాం ఇప్పటికీ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి నేను నీకు అప్పీల్ చేసేది ఏంటంటే తప్పు ఏదో జరిగిపోయింది నిన్ను నేను అల్లూరు సీతారామరాజు మీటింగ్ కృష్ణ అని ఎందుకు పిలవట్లేదు కృష్ణాని అని పిల పిలిచి ఉండాల్సిందనే దాని మీద నేను తప్పు తప్పులేదు అసలు నువ్వు నీ అభిప్రాయం అది రాజకీయ అభిప్రాయం నువ్వు చెప్పుకోవచ్చు దాన్ని దాని దాంట్లోకి నేను మెరిట్స్ డిమెరిట్స్లోకి వెళ్ళటల్లా కానీ వ్యక్తిగతంగా చిరంజీవి మీద ఆకారణంగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వ్యాఖ్యలుగా అంటానికి కూడా లేదు అసలు అది ఆ భాష ఏంటో నీ దీనికి నువ్వు ఖచ్చితంగా ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన సమయం ముందు అంతకుముందు నువ్వేం మాట్లాడినా జనం పట్టించుకోలేదు కానీ ఎంతమందికి అభిమాన పాత్రుడైన చిరంజీవి అది అసలు తను చాలా కాంట్రవర్సీస్లోకి వెళ్లకుండా సున్నితంగా కల వ్యక్తిని ఇంత బాధ పెట్టావే నిజంగా నీకు రెండు కారణాలతో క్షమాపణ చెప్పాలి ఒకటి అంత మంచి మనసుని బాధపెట్టినందుకు మంచి మనిషిని బాధ పెట్టినందుకు రెండోది ఇటువంటి అసభ్యకరమైనటువంటి వాతావరణం రెచ్చగొట్టే వాతావరణం అది ఒక ఉన్నత వ్యక్తి మీద నువ్వు చేసినందుకు ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్తే హుందాగా ఉంటుంది ఇప్పటికైనా లేకపోతే నీ మీద ఉన్న ఏమాత్రం అభిమానం కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది దీంతో చేస్తామని ఆశిస్తున్నా ఇదే సందర్భంలో నేను చిరంజీవి అభిమానులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకే తిట్టుకు ప్రతి తిట్టు సమాధానం కాదు మీ బాధని మీ వ్యధని మీ ఆవేదన్ని ఉద్విగ్గాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ ఇవాళ అతను చేసిన తప్పు మీరు చేయొద్దు నాకు తెలిసి చిరంజీవి మనస్తత్వానికి వ్యక్తిత్వానికి ఇటువంటి ఆయన హర్షించడని నేను అనుకో నిరసన తెలపండి గట్టిగా తెలపండి కానీ ఆ పదజాలం కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అదే టైంలో నేను సినీ పరిశ్రమకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ పెద్దలు కదా మీ సినీ సరి పరిశ్రమ బాగోగుల కోసం చిరంజీవి ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు మరి నిన్నటికి నిన్న సినిమా టికెట్ల విషయంలో జగన్ దగ్గరికి వెళ్ళి ఎంత హంబులుగా మీకోసం అని చెప్పి మాట్లాడాడో మీకు తెలుసు మరి ఇవాళ ఆయన్ని ఇలా తిడితే మీరు స్పందించాలి అందరూ ముక్త కంఠంతో ఖండించాలి ఇది మీ ధర్మం చివరగా చిరంజీవి గారికి దయచేసి మీరు పెద్ద చెందొద్దు మీ వ్యక్తిత్వం మహోన్నత పర్వత శిఖరం ఇటువంటి వాటికి మీరు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని మీ మీ తాకవు ఇవి ఇవి మీకు ఏం కూడా ఏం తాకవు కాబట్టి ఎప్పట్లాగానే మీరు హుందాగా ఉండండి ఎప్పట్లాగా అందరి వాడిలాగా ఉండండి అది మీకు మీ ఔన్నత్యాన్ని పెంచుతుంది అయితే తగ్గించదు ఇది బాధతో నేను చేస్తున్నటువంటి వీడియో ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి